భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్ లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మూడో రోదసి యాత్ర అడుగడుగున ఆటంకాలతోనే సాగుతోంది. మరో వ్యోమగామి బుల్ విల్మోర్తో కలిసి జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్ లోనే ఉండిపోయారు. సునీత విలియమ్స్ బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 2 వారాలు గడిచిపోయినా వారు భూమిపైకి ఎప్పుడొస్తారు అన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇటు నాసా కూడా వారి తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ జూన్ 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉంది. కానీ పరిశోధనలు మిగిలే ఉండటంతో డేట్ ను జూన్ 26కు మార్చారు. కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రిటర్న్ జర్నీ మరింత వాయిదా పడినట్టు తెలుస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలతో పాటు అవసరమైన అదనపు పరీక్షల కారణంగా వ్యోమనౌక రావడం ఆలస్యమవుతోంది. బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో 2 మానవరహిత పరీక్షలు నిర్వహించారు. 2 ఫెయిల్ అవడంతో మూడోసారి రూపొందించిన వ్యోమనౌకలో 2 వ్యోమగాములను స్పేస్ లోకి పంపించారు. అయితే జూన్ 5వ తేదీన చాలా విజయవంతంగా నింగిలోకి బయలుదేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ISS తో అనుసంధానంలో జాప్యం జరిగింది. సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో రోదస్ యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలు ఆమె స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్ లో గడిపారు. ఓసారి స్పేస్ లో మ్యారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్. మొత్తంగా అన్ని అనుకూలిస్తే జూలై 2వ తేదీన సునీత విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.